శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, స్వామి గౌడ్ జేపీ నడ్డా సమక్షంలో ఎప్పుడు చేరబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి శాసన మండలి మాజీ చైర్మన్ బీసీ నేత అయినటువంటి స్వామి గౌడ్ ఈ రోజు 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీలో చేరబోతున్నారు. మండలి చైర్మన్ గా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ పూర్తిగా ఆయన్ను పక్కన పెట్టింది. గతంలో టీఎన్జీఓ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు, తెలంగాణ రావడం కోసం టీఎన్జీఓలను అందరినీ కూడా కూడగట్టిన స్వామి గౌడ్ ఆ తర్వాత టీఆర్ఎస్ కూడా అండగా నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి స్వామి గౌడ్ కు ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవిని కూడా కట్టుబెట్టింది. అయితే ఆ తర్వాత చైర్మన్ పదవి పూర్తయిన తర్వాత పదవి కాలం ముగిసిన తర్వాత ఆయనకు ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఆయన్ను పట్టించుకోకపోవడంతో బీజేపీ నేతలు ఆయనకు గాలం వేశారు. ఇటీవల స్వామి గౌడ్ ను ఆయన నివాసానికి వెళ్లి బీజేపీ బీసీ సెల్ జాతీయ నేత అయినటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ తో పాటు బీజేపీ నేతలు పలువురు ఆయన ఇంటికి వెళ్లి బీజేపీలోకి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం కూడా పలికారు. అప్పుడే స్వామి గౌడ్ ఇక బీజేపీలో చేరతారన్న అనుమానాలు కూడా అందరికీ వచ్చాయి. అయితే ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నటువంటి స్వామి గౌడ్ ఈ రోజు 4 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా నేతృత్వంలో ఆయన సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీలో కూడా ఇక రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్థాయిలో ఈ యొక్క బీసీ గౌడ్ కు కొంత మంచి స్వామి గౌడ్ కు మంచి పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం జేసీ ఎన్నికల్లో కూడా స్వామి గౌడ్ ప్రచారం చేసేందుకు అనువుగానే ముందుగానే ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. స్వామి కృష్ణ, మరి విజయశాంతి ఎప్పుడు చేరబోయే అవకాశం ఉంది? మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు విజయశాంతి కూడా బీజేపీలో పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడే కాకుండా మరికొంత సమయం కోసం ఆమె వేచి చూస్తున్నట్టుగా తెలిసింది. బహుశా జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఆమె బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పిసిసి ప్రచార కార్యక్రమం ప్రచార ఏదైతే అక్కడ పిసిసి నేతగా కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి విజయశాంతి ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగానే మనం తెలుసుకోవచ్చు. విజయశాంతికి కూడా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి బీజేపీలో చేరాలంటూ ఆహ్వానించారు. అంతేకాకుండా అసలు విజయశాంతి రాజకీయ రంగ ప్రవేశం కూడా బీజేపీతోనే జరిగింది. అద్వానీతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి విజయశాంతి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం కానీ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏర్పాటు కోసం ఒక అక్కడ తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయడం ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడం అంతా జరిగింది. టీఆర్ఎస్ తరఫున మొదటి ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం ఇక మళ్ళీ బీజేపీ అయితే ఆమె తన సొంత పార్టీ అయినటువంటి బీజేపీలోనే చేరాలని దాదాపు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిజానికైతే ఒకటి రోజుల్లోనే చేరాలని ముందు అందరూ కూడా కోరినప్పటికీ ప్రస్తుతానికైతే ప్రస్తుతం చేరలేదు. కానీ ఒక వారం రోజుల తర్వాత వారం చదివిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే బీజేపీలోకి ఆమె చేరే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం.